ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి మరొక వారం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాం. మరి ఈరోజు ఒక అంశం కోసం దేవా, మరి ఏ అంశాన్ని అయితే నువ్వు మా హృదయాలతో మాట్లాడతావు అనే దేవుని దగ్గర మనసు పెట్టి అడిగినప్పుడు, యెషయా గ్రంథము 54:11 ద్వారా దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. మరి నిజంగా ఆశగల ప్రాణం తృప్తిపరిచే యెహోవాగా మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన ఈరోజు ఒక్క క్షణం చాలు, ఒక్క నిమిషంలో నేను అద్భుతం చేయగల దేవుడునంటూ ఎంతోమంది ఆదరణ లేక పడి ఉన్న వారితో ఈరోజు మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా ఇట్స్ ఏ రిమెంబరింగ్ డే అండి. మరి నా జీవితంలో ఇది చాలా గుర్తుండిపోయే దినము ఇది. మరి ఈ దినంలో దేవుడు ఈ మాట మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథం 54:11 ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నీలాంజలములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేదును, మాణికములతో నీ కోటకములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి ఇక్కడ ప్రయాసపడుతును గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన అని అంటున్నాడు. ప్రయాస, ఎన్నో రకాల ప్రయాసలలో ఎన్నో రకాల బ్రతుకు భారంగా నడుస్తూ ఎంతోమంది స్త్రీలు ఈ దినాన లేరని చెప్పలేను. అలాగే పురుషులు కూడా ఉండి ఉన్నారు. అయితే దేవుడు మీ అందరితో మాట్లాడుతున్న ప్రవచన వాక్కుగా ఈ వాక్కుని ఈరోజు మాట్లాడుతున్నాడు అండి. మరి ఈ యొక్క వచనం నన్ను చాలా బలపరిచింది. సో అలాగే మిమ్మల్ని కూడా బలపరుస్తుందనే ఉద్దేశంతో నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను. చూడండి, ప్రయాస పడి గాలివాన చేత, గాలివాన చేత ఆదరణ లేకయున్నదాన అని అంటున్నాడు. మరి గాలివాన ఉరుములాంటి మాటలు ఎక్కడి నుండి ఎవరు తిడతారో తెలియదు, ఎక్కడి నుండి ఎవరు విమర్శిస్తారో తెలియదు. మరి ఆదరణ అయితే లేకుండా బ్రతుకుతూ మనుషుల దెబ్బ తగులుతూ లోకంలోని సహాయ స్థితిలో ఉండిపోతున్నారేమో. అయితే దేవుడు ఈరోజు మీకు ఒక వచనాన్ని చెప్పమంటున్నాడు. గాలివాన చేత ప్రయాసపడి ఆదరణ లేక ఉన్నదానా అని అంటున్నాడు. మరి ప్రయాస 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 ఎక్కడ చూసినా రోదన, వేదన, బాధ, ఎరుకు, ఇబ్బంది తప్ప, అభద్రతా భావం తప్ప ఇంకా నా జీవితంలో ఏం లేదు అంటూ ఎబ్బేజ్ కూడా ఇలాగే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఎబ్బేజ్ అంటే వేదన అంటే, ప్రభా నిత్యంగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరిచి నా మీద నీ హస్తం తోడుగా ఉండ సాయం చేసి ఇదిగో నా శత్రువులను నువ్వు తరమకొట్టు అని అంటున్నాడు. సో ఎబ్బేజ్ ప్రార్థన చేసినట్టుగా నువ్వు నేను ఈరోజు ప్రతి క్షణం దేవుడిలో నిలబడగలిగితే నీ ప్రయాసలో మనుషుల దగ్గర ప్రయాసపడుతున్నావా లేకపోతే ప్రజల దగ్గర ప్రయాసపడుతున్నావా నాకు తెలీదు, దేవుడి దగ్గరే ప్రయాసపడుతున్నావో తెలీదు. కానీ ప్రభు అంటున్నాడు, ఒక్క క్షణంలో నేను నీకు అద్భుతం చేయగల సమర్థుడు, ఒకే ఒక్క నిమిషంలో నేను నిన్ను ఆదుకోబోతున్నాను అని అంటున్నాడు. చూడండి, మరి నేను నీలాంజలంతో నీ కట్టడలు కట్టదు, నీలంతో నేను కట్టుదును అంటున్నాడు. ఎంతోమంది యెషయా గ్రంథం 51:21 ద్రాక్షారసం లేకయే మత్తురాలవే శ్రమ పడిన దానా అని అర్థం. మరి ప్రయాస ఎలా ఉంది అంటే మనుషులు అన్న మాటలకి మతెక్కిన వాళ్ళంగా బాధని నింపుకున్న హృదయాలతో ఒక అభద్రతా భావంతో నన్ను ఎవరు విడిపిస్తారు, నన్ను ఎవరు ఆదుకుంటారు, నన్ను ఎవరు హత్తుకోగలరు అంటూ మనుషుల వైపు చూస్తూ దేవుడి వైపు చూస్తూ నిరుత్సాహ స్థితిలో ఉన్నాయి కదా నా లైఫ్ ఏం జరగదు అని అనుకుంటున్నాం. అయితే దేవుడు నీకు ఒక మాట చెప్తున్నాడు, ఇన్ని రోజుల నీ నిరీక్షణ ఒక్క క్షణంలో ఈ సంవత్సరం నేను రిస్టోర్ చేయబోతున్నాను, ఒకే ఒక్క సంవత్సరంలో నేను హత్తుకోబోతున్నాను, నేను నిన్ను దీవించుట ఖచ్చితం అంటున్నాడు దేవుడు. నిత్యముగా ఎబ్బేజు ప్రార్థిస్తున్నాడు, నిత్యముగా నా యొక్క వేదనను తొలగించు అంటున్నాడు. సో అలాగే నువ్వు కూడా ప్రభా అంటూ ఇంకొంచెం బలాన్ని తీసుకొని ప్రభు దగ్గర, తండ్రి ఇక నా కాళ్ళ చేతులు కదిలించలేనంత బలహీనమైన స్థితిలో నేనున్నాను, నాకు ఆదరణ ఎక్కడి నుండి దొరకడం లేదు, నువ్వే మౌనంగా ఉంటే నేనేం చేయగలను అన్న పరిస్థితి నీకుందేమో. అయితే ఆ బాధతో
హృదయం అంతా నిండిపోయిన నీ స్థితిగతులతో దేవుడు అంటున్నాడు. యెషయా 29:5-6 నీ శత్రువుల సమూహం లెక్కకు ఇసుకరేణులంత విస్తారంగా అంటును, బాధపరచువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే నుండును అంటున్నాడు. హఠాత్తుగా ఒక్క నిమిషంలో ఇది సంభవించింది అంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. మరి మనం పోరాడుతుంది ఈ లోకనాథులతో కాదు, ప్రధాన దూతలు కదా, ఆకాశ కేంద్రం నుండి నెట్టివేయబడిన ప్రధానులతోనూ, అంధకార దురాత్మ శక్తులతోనూ మనం పోరాడుతున్నాం. మరి ఎఫెసీ గ్రంథంలో 6:12 ప్రకారం మనం పోరాడుతున్న దురాత్మల శక్తులు ఎలా ఉన్నాయంట, సమూహము లెక్కకు ఇసుక రేణులంత విస్తారంగా ఉండి బాధిస్తున్నాయేమో మనుషులు అనుకుంటున్నాం మనం. ఒకవేళ అత్త కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఇంటి పక్కల ఇంకెవ్వరో కావచ్చు, స్టాఫ్ కావచ్చు, నువ్వు ఎక్కడికి పోతే అక్కడ బాధ వెంబడిస్తుందా, నేను ఇబ్బందిలో ఆయాసపడుతున్నావా, ఇంకా నన్ను ఎవరు పైకి తీసుకురాలేరా, ఏంటి నా పరిస్థితి అని వేదన చెందుతున్నావా? అయితే నీకు ఒకటే ఒక మార్గం, ఏసు క్రీస్తు అను నామం, అన్ని నామముల కంటే పైనామం కలిగిన ఉన్నతమైన నామం నిన్ను ఉద్ధరించగల నామం. మరి ఎంతోమంది ఆదరణ లేక పడి ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం ఆయన అద్భుతాలు చేయని ఉద్దేశించి నేటికి ఎన్నో కార్యాలు జరిగించి ఒక రికార్డు స్థాపించిన రీతిలో అనేకుల యొక్క సాక్ష్యాలను దేవుడు నామాన్ని బట్టి ఘనతో నొందుతున్నాడు. ఆయన నామాన్ని బట్టే ఈ కార్యాలు నెరవేర్చబడిన ఎదుగో నాయందు విశ్వాసం ఉంచి వారిని నేను బలపరుస్తానన్న రీతిగానే ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తూ ఆయన మహిమోన్నతమైన గొప్ప కార్యాలను బట్టి ఆయన మాత్రమే ఘనతో నొందుతూ ఉన్నాడండి. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించాలనుకుంటున్నాడు. ఆయన అంటున్నట్టు, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు అంట. ఇంకా అలసిపోవడానికి వీలు లేకుండగా వాళ్ళు నిరీక్షణ నెరవేర్పు చెందబోతుంది అంటున్నాడు. ఎప్పుడు ఎలా అంటే ఒక్క నిమిషంలో, ఆ కళ్ళు మూసి తెరిచే సమయం పట్టదు దేవుడికి. మరి అయితే ఏం చేయాలి, వాగ్దాన నెరవేర్పు జరగబోతున్న సమయంలో మనం ఏం చేయాలంటే యెహోవా ఎదుట మౌనంగా ఉండి కనిపెట్టాలి అంటున్నాడు దావీదు కీర్తనకారుడు 37:4. మరి మనం ఏం చేయడాన్ని బట్టి మన కార్యం తొందర అయిపోతుంది. నేను అలసిపోయినాను కదా అక్క, మరి నా జీవితంలో ఇంకెప్పుడు కార్యం జరుగుతుంది, మరి నేను ఏం చేస్తే కార్యాలు నేను రుచి చూడగలుగుతాను, దేని హృదయం నేను తెలుసుకొని ఇలా అడుగు వేయగలను అని ఒక ఆలోచన నీకు రావచ్చు. కానీ ఆయన అంటున్నాడు చూడండి, ఆయన వెనుగువలే నీ నీతిని, మధ్యాహ్నం వలే నీ నిర్దోషం వెల్లడిపరచును, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గం వర్ధిలు అని చూచి వ్యసన పడకు. వేరే వాళ్ళు బ్లెస్ అవుతున్నారు, నాకంటే ముందుగా ముందు వెళ్ళిపోతున్నారు, పరిస్థితులు అన్నిటినీ చూస్తున్నప్పుడు నన్ను దేవుడు భ్రమించడం లేదు, నా పరిస్థితుల్లో ఎందుకు దేవుడు మౌనంగా ఉంటున్నాడు అంటూ ఒక బాధ, వేదన, ఇబ్బంది కలగొచ్చు. అయితే దేవుడు ఈరోజు అంటున్నాడు నీతో, దిగు నీ మార్గం యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును అంటున్నాడు. నీ మార్గాలు దేవునికి అప్పగించి ఆయన నమ్ముకోవాలంటున్నాడు, అప్పుడు ఆయన మార్గాలు సరళ పరుస్తారు. ఇంకా ఎక్కడైనా నీ యొక్క ప్రయత్నం ఉందేమో, నీ ప్రయత్నాన్ని వదిలిపెట్టు. ఈరోజు అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని నేను వాడుకోవాలి అని సాతాను నీకు ప్రేరేపిస్తున్నప్పుడు అవకాశం వెంట పడద్దు, దేవుని వెంటనే పడదాం. దేవుని కృపను బట్టి ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని బయలుపరుస్తాను అని అన్నాడు. అయితే ఏం చేయమన్నాడంటే, ఊరిక నిలుచుండి చూడు యెహోవా చేయి అద్భుతమును, నేను ఆయన కార్యంలో అని మోషతో అన్న రీతిగా ఇక్కడ నువ్వు కూడా 37:7 యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుమో, తన మార్గం వర్ధిలు అని చూసి వ్యసన పడద్దు. ఒక్కొక్కరి పుట్టుక అండి, పుట్టుక అనేది ఒక్కొక్కరికి తల్లి గర్భంలో ఉండి 7 నెలలకి బయటకు వస్తారు, ఒక్కొక్కరు 9 నెలలకి బయటకు వస్తారు, ఒక్కొక్కరు 10 నెలలు 11 నెలల వరకు మరి వాళ్ళు ఆ తల్లి గర్భంలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆరాటపడి 7 నెలలకు వచ్చిన అంటే నెల తక్కువ విధవ అని అంటారు. సో ఈ నెల తక్కువ వ్యక్తి బయటకు వచ్చినప్పటికీ ఆ చిన్న బిడ్డకు ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి,
ఎన్నో భయాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిస్సహాయ స్థితితో కూడిన వేదన తల్లికిని, ఆ బిడ్డకును, తండ్రికి, నీ కుటుంబానికి ఉంటుంది. అందుకే మన జీవితంలో కూడా ఆలస్యమవుతుందని ప్రభు నిన్ను అలక్ష్యం చేయటం లేదు, కానీ రెండంతలుగా నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నీ బహుమానం సంపూర్ణంగా ఇవ్వటం కోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. దిగో మాట ఇచ్చేటప్పటకు నరుడు కాదు, పశ్చాత్తాపటకుడు నరపుత్రుడు కాదు, ఆయన ఖచ్చితంగా నీ కార్యాన్ని జరిగిస్తాడు. మరి నీ శత్రువులు ఇసుక కంటే ఎక్కువ విస్తారమైనప్పటికీ వాళ్ళని నేను నాశనం చేయబోతున్నాను అంటున్నాడు. మరి ఎలా నాశనం చేస్తాడంటే గాలి, వాన, ఉరుములుకి ఆయన ఆజ్ఞాపించగల దేవుడు. మరి ఒక్క క్షణంలో యెషయా 29:6 ఉన్నట్టుగా హఠాత్తుగా ఒక్క నిమిషంలో దేవుడు కలిగేసుకుంటాడు. మరి ఒకే నిమిషంలో కలిగజేసుకుంటే అంట యెషయా గ్రంథం 37:6 180,000 మందిని నిమిషంలో హతమార్చగలుగుతుంది దేవదూత. మరి వాళ్ళు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నీ మీద ఎంతమంది విమర్శించినా, ఎంతమంది ఎన్ని రకాలుగా బాధ పెట్టినా, ప్రభున అనుకొని ఉన్న నీ కొరకు దేవుడు ఒక దూతని మార్గం సరళపరచడానికి పంపిస్తున్నాడు. మరి ఆ ప్రభున అనుకున్న నీ కొరకు దేవదూత యుద్ధం చేయబోతుంది. ఇక్కడ నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదండి. మరి అషూరు రాజైన సహేరీబు తిరిగి వెళ్ళిపోతున్నాడు. సహరేబు వచ్చేసి ఇక్కడ ఇజ్కియా మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, నీ దేవుడు ఏం చేస్తాడు, నీ దేవుడు నిన్ను కాపాడాడని. సో అలా మనుషులు ఎవరైనా నేను గురించి మాట్లాడుతున్నప్పుడు, మనుషులు ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు, ఇక్కడ యెషయా ప్రవక్త దగ్గరికి ఇజ్కియా కొంతమందిని పంపించేటప్పుడు యెషయా వాళ్ళకు వాగ్దానపూర్వకంగా వారికి నేను ఒక వదంతి పుట్టిస్తాను, ఆ వదంతి విని ఆ దేశం చుట్టుబడిందంటూ ఆక్యుపై చేయడానికి శత్రువులు వచ్చినారని, మరి సన్హెరిడేబు అక్కడ నుండి వెళ్ళిపోయి అతను మరణమవుతాడు, మీరు బయటపడవద్దని, యుద్ధం మీది కాదు దేవుడిది, యెహోవాది అని అంటున్నాడు. సో ఈరోజు మీ జీవితంలో, నా జీవితంలో, నా పరిస్థితుల్లో, నీ పరిస్థితుల్లో ప్రభు కలగజేసుకోబోతున్నాడు అని నిరీక్షణ కలిగి ఉండమంటున్నాడు దేవుడు. ప్రభు మీద ఆనుకోమంటున్నాడు. ప్రభు యొక్క ప్రేమతో మనల్ని అద్భుత రీతిలో కార్యం జరిగించాలనుకుంటాం. యుద్ధమే చేయలేదండి. రాత్రికి రాత్రి దేవదూత రావడము 185,000 మందిని నిర్వీర్యం చేసి వాళ్ళని మృత దేహాలతో, మృత కలేబరాలను చూసేటట్టుగా వేసినాడు. ఇక భయపడి అతను వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ప్రభు తలుచుకుంటే ఎంతసేపు, ప్రభు అనుకుంటే ఎంతసేపు అండి, గొప్ప కార్యాలు జరిగించటం ఆయన వశం కాదా, గొప్ప కార్యములు జరిగించటం ఆయన చిత్తం కాదా. చూడండి మరి అంతటా యెహోవా 37:36 అంతటా యెహోవా దూత బయలుదేరి అషూరీయుల వారి దండుపేటలో 185,000 మంది మొత్తను, ఉదయమున జనులు శేషముగా వారందరూ మృత కళేబరములుగా ఉండ్రి. అషూరు రాజైన సన్హెరిటీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిశ్రోకు అను తన దేవతా మందిరమునకు మొక్కుచుండగా అతని కుమారుడైన అద్రమేలునకును షెరేరును ఖడ్గముతో అతన్ని చంపి అరాత దేశంలో తప్పించుకొని పోయిన. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హరోదును అతనికి మారుగా రాచేయను అని అంటున్నాడు. మరి ఇక్కడ ఆయన శత్రువులు, శత్రువులు లేకుండా తరవబడే విధంగా కాకుండా తన గర్భవాసి అతనికి శత్రువుగా మార్చాడు. నీ శత్రువులు నీ శత్రువుల చేత మొత్తపడతారు, కానీ నీ ద్వారా కాదు, ప్రభు కలుగ చేసుకుంటారు, ప్రభు కలుగ చేసుకుంటాడండి. మరి నిజంగా ఎంత వేదనలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత అభద్రతా భావంలో ఉన్నా, He can do a great things in your life. ఆయన అంటున్నాడు చూడండి, నీ లాంజనములతో నీ కోటకమ్మలను కడతాను అంటున్నాడు. మొత్తం కూలిపోయిందా నీ కళల ప్రపంచాన్ని అంతటిని, నీ జీవితాన్ని, నీ పరిస్థితులను, నీ ఉద్యోగాన్ని, నీ యొక్క ఆదాయాన్ని ఆశీర్వాదకరంగా లేకుండా చేస్తుందా సాతాను? మనుషుల ద్వారానే చేస్తుందా? అయితే ఆయన అంటున్నాడు, నీ లాంజనములతో నీ కోటకమ్మలను నేను కట్టిదను అంటున్నాడు. దిగు మరి నీలంలతో నీ పునాదులు వేయదును అని అంటున్నాడు. అక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి, యెషయా గ్రంథంలోనే ఒక మాట అంటున్నాడు, నీలాంజనముతో నీ కోటకమ్మలను కట్టుదును అన్న దగ్గర యెషయా గ్రంథంలో, అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు,
ఏలేనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కానీ కటాక్షించి నేను జాలిపడుచున్నాను. యెషయా 61 నేను చెప్తున్నాను, నేను నీ మీద కోపపడినాను కానీ క్షణం మాత్రమే కోపపడినాను, కానీ కటాక్షించబోతున్నాను కాబట్టి నేను నిన్ను ఆదుకోబోతున్నాను. ఇక ఎవరు కడతారంట, అన్యులు నీ కోటకొమ్మలను కడతారు, మరి అన్యులు నీ రాజ్యాన్ని విస్తరింపజేస్తారు. ఈ అన్యుల ద్వారానే నువ్వు కూలిపోయినావు, అన్యుల ద్వారానే మాట పడుతున్నావు. సొంత వాళ్ళైతేమి, దూరస్తులైతేమి, బలవంతులైతే, బలహీనలైతే, ప్రతి ఒక్క విషయంలో నేను బలహీనపరచాలనుకుంటున్నారు, కానీ దేవుడు గొప్పవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా కలదా అంటున్నాడు, కాబట్టి ఆయన మాత్రమే అద్భుతం చేయగల సజీవుడుగా ఉన్నాడు. కాబట్టి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద నిత్యం సమాధానం ఉంటుంది అన్న రీతిగానే ఈ సంవత్సరం రిస్టోరేషన్ ఇయర్ అండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తారు. అయితే కాలు మీద కాలేసుకొని కడుపు నిండా తిని నిద్రపోవడం వలన నీ కార్యాలు ఈ సంవత్సరం కూడా జరగవు. మరేం చేయాలి, ఏం చేయాలంటే యెహో ఎదుట మౌనంగా ఉండి ఆయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు జరిగిన ఒక వేదన సమయంలో, ఇంతవరకు జరిగిన ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాల సమయంలో దేవుడు నీ గురించి ఎలా ప్రణాళిక అద్భుతంగా జరిగించినాడో ధ్యానిస్తూ స్తుతించాలి, ధ్యానిస్తూ కొనియాడాలి, ధ్యానిస్తూ ఆయనను ఆనందించగలిగితే హీ క్యాన్ డూ ఏ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. He can do a great things in your life. అంటే ఆయన మార్వలస్ అద్భుతాలు నీ జీవితంలో చేయాలనుకుంటుంది. దేవుని యొక్క మహాకృపలో, దేవుని యొక్క మహిమోన్నతమైన ప్రేమ అనురాగాలను బట్టి ఆయన నిన్ను విడవక ఎడబాయక ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క కృప ఎంతో విలువైనది, ఆయన యొక్క ప్రేమ ఎంతో అమూల్యమైనది. కనుక ఇదిగో ఆయన ఎందు ఆనందించు, యెహోవా ఎందు ఆనందించు. అలాగే అపొస్తలైన పౌలు ఫిలిప్పీలకు రాసిన గ్రంథంలో 4:4 అంటున్నాడు, ప్రభు ఎందు ఆనందించడు. మళ్ళా చెప్తున్నాను, ప్రభునెందు ఆనందించడు అంటే ఎల్లప్పుడు కృతజ్ఞతాపూర్వక స్థుతి కీర్తనలతో విజ్ఞాపనలతో ప్రభు దగ్గర మనం గడపాలి అని అంటున్నాడు. రకరకాలుగా ఒకరోజు పాటలు పాడు, ఒకరోజు వాక్యం చదువు, ఒకరోజంతా దేవుని స్తుతించి, ఒకరోజంతా విజ్ఞాపన చేయి. లేదు అంటే కొంచెం సేపు స్తుతించు, కొంచెం ప్రార్థించు, కొంచెం సేపు విజ్ఞాపన చేయి. ప్రభు అంటూ నా అతిక్రమం నా దోషములను క్షమించు, నేను నిన్ను తక్కువ అంచనా వేస్తున్నాను అనేసి. ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరం నీ సమయం దాటిపోనివ్వడండి. నీ యొక్క పరిస్థితుల్లో స్థితిగతుల్లో ఆయన గొప్ప కార్యాలు చేయాలి అని అనుకుంటున్నాడు. అంతేకాకుండా 41:13 నీ దేవుడని యెహోవానకు నేను భయపడకము, నేను నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. నేను నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను కనుక ఇక నువ్వు భయపడద్దు, నేనే నిన్ను నడిపిస్తాను, నువ్వు జారిపోకుండా పడిపోకుండా నేను నిన్ను అద్దరి చేర్చే వరకు విడనాడని దేవుడుగా అన్నాను. మరి పేతురు కూడా, దేవా నీవే అయితే నేను సముద్రం మీద నడిచి రావాలి, నీలా నేను నడిచి రావాలి అని అన్నాడు, నీటి మీద నడవాలి అని అన్నాడు. మరి రా పేతురు అని దేవుని దగ్గర నుండి స్వరాన్ని తీసుకున్న తర్వాత పేతురు పడిపోకుండా నడవడం ఆరంభించినప్పుడు భయంకరమైన గాలి ద్వారా సాతాను అతని కుడి ఎడమ చూసేటట్టు చేస్తున్నాడు అండి. అయిపో కుడి ఎడమ చూడగానే అతడు నీళ్ళలో మునిగిపోవడం ఆరంభమైంది. అలాగే గత సంవత్సరం కార్యాలు జరుగుతాయి, గత సంవత్సరం దేవుడు అద్భుతాలు చేస్తాడని నీతో చెప్పి ఉండి ఉండొచ్చు, కానీ నువ్వు పేదరులాగా నడుస్తూ వెనక్కి చూస్తున్నావేమో. ఎవరైనాను నా కొరకు ముందరికొచ్చేవాడు, నాగిటి మీద చేవేసి వెనక తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదు అని అన్నాడు. మరి తనను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకొని క్రీస్తుని వెంబడించాలి, ఆయన సిలువను మోసుకొని వెళ్ళాలి. సో ఈ విధంగానే ఎన్ని సమస్యలు అపవాదిని కలిగేసినా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు కలిగి చేసినప్పటికీ యూ హ్యావ్ టు బౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ గాడ్. గాడ్ విల్ రిస్టోర్ ఆల్ యువర్ లాసెస్ అండి. నీ కన్నీళ్ళని సంతోషంగా చేస్తాను అంటున్నాడు. నీ ప్రార్థన, రహస్య ప్రార్థనను గంభీరమైన సాక్ష్యంగా ఎదుగో ఆకాశంలో గద్ద పైకి ఎగిరినట్టుగా విశాలమైన స్థలంలో నీ యొక్క సాక్ష్యాన్ని చెప్పుకునే రీతిగా దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. హీస్ యువర్ ఆల్మైటీ గాడ్. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని అంటున్నాడు. ఆయన అద్భుతములు జరిగించి యెహోవాగా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా అంటున్న రాజుల రాజుగా ప్రభుల పరిశుద్ధుడిగా మహామహుడైన గొప్ప దేవుడుగా అంటున్నాడు. ఆయన గురించి తెలిస్తే మనం బాధపడమండి. ఆయన ఉత్తముడని నేను రుచి చూసి తెలుసుకున్నాను అంటున్నాడు దావీదు మహారాజు. ఎందుకంటే నీకు నాకు ఆ రుచి తెలియక వాళ్ళు ప్రభులో మనం రుచి లేని పరిస్థితిలో బ్రతుకుతున్నామేమో, కానీ ప్రభు ఎందు రుచి చూసి తెలుసుకోవాలి. నా జీవితంలో నా పరిస్థితులలో నిజంగా
ప్రభు యందు ఆనందించినప్పుడే నాకు అన్ని ఆధ్యాత్మికమైన కృపావరాలు అనుగ్రహించడం జరిగింది. గునుగుతూ సనుగుతూ బాధపడుతూ దేవుడిని నాకు అసలు అర్థం కావడం లేదు, నాకు ఏం కనపడడం లేదు అన్నంతవరకు నేనేం చూడలేదు. కానీ ఎప్పుడైతే విశ్వసించి ఎప్పుడైతే ఆయన కృపను బట్టి అడుగులు వేస్తూ రావడం జరిగిందో ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. ఇంకా ఒకటే ఒక చిన్న ఆశ ఆసక్తి ఉందండి, దానిని కూడా నెరవేర్చే దేవుడు తోడుగా ఉంటాడు, తోడుగా ఉన్నాడు, కార్యం జరిగించి ఆయన మహిమను అందుతాడు. మరి నీ నా జీవితంలో దేవుడు కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు కాబట్టి మీ జీవితంలో కూడా అద్భుతములు జరిగిస్తాడు. నేడు అనేకుల జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీకా ప్రవక్త ద్వారా రచించిన గ్రంథంలో 7:17 అంటున్నాడు, నిన్ను బట్టి భయమునందుదురు. నేను బాధిస్తున్న దురాత్మలైతే దురాత్మలకు నిన్ను బట్టి భయం కలిగ చేయాలనుకుంటున్నాను, నేను బాధిస్తుంది మనుషులైతే నిన్ను బట్టి మనుషులకు దేవుని యొక్క నామాన్ని బట్టి భయం కలిగే. ఇదిగో వారి మధ్య దేవుడు అల్లాడుతున్నాడు, వాడి మధ్య దేవుడు ఉన్నాడు, వారి మీద ఇజ్రాయేలుల మీద దేవుడి హస్తం తోడుగా ఉంది, వారిని మనం తాకనైనా తాకలేమంటూ నాడు ప్రజలకు ఎలా భయం కలగజేసినాడో నేడు నీ జీవితంలో అలాగే కార్యం జరిగించాలనుకుంటున్నాడు. కన్నీళ్ళు ఎంతవరకు కన్నీళ్ళు ఎంతవరకు దేవా అంటూ ఇదిగో కన్నీళ్ళతో ఆయనను గునుగుతూ సనుగుతూ ఉన్నావేమో, అయితే గునుగొద్దు సనుగొద్దు, దేవుని స్తుతించు, దేవుని కొనియాడు. ప్రభా ఇదిగో ఇంతవరకు నా ఆలస్యంలో దాగింది అద్భుతమైన అద్భుతాన్ని నేను గమనించలేకపోయినానా, అది రెండంతలుగా చేయాలనుకుంటున్నావా, ఐ థ్యాంక్ఫుల్ టు యూ అని స్తుతించాలి. కానీ నేను ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా అండి, ఇది క్రీస్తులో 700 దీవెన ప్రోగ్రాం కాబట్టి నియతకు ఒక్క త్రోవలో వచ్చిన సాతానును దేవుడు 7 త్రోవల గుండా పారద్రోలబోతున్నాడు. కనుక 700గా నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. రిస్టోరేషన్ అనేది 700గా ఇవ్వబోతున్నాడు. 7 దీపస్తంభముల మధ్య 7 నక్షత్రములు చేత పట్టుకున్న ఆయన మాట్లాడుతున్నాడు. ఇక బాధ అయినను దుఃఖమైనను ఏడుపైనను ఉండదు అని అంటున్న రీతిగానే బాధ దుఃఖము చింత ఆవేదన అభద్రభావం ఇవన్నీ సాతానివ్వండి, వాడికి వాణితో పాటు తీసుకుని వెళ్ళమని ఈ సంవత్సరం దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఇక మరి నీవేమున్నాయంటే ప్రేమ, శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనమును కలిగిన కృతజ్ఞత స్తుతి వచనాన్ని స్తుతులతో కూడిన కృతజ్ఞ ను దేవుడికి నువ్వు చెల్లించభద్రాలుగా ఉన్నావు. హల్లెలూయా. మరి అలాంటి కృప దేవుడు నీకు అందించి నీకు విరోధంగా అరిపింపబడిన ఏ ఆయుధం వర్ధిలింపనీయలేదు అని సాక్ష్యాన్ని నీ ద్వారా ఆయన తెలియపరచుకోవాలనుకుంటున్నాడు. కనుక నిశ్చయంగా ఆయన మహిమను, ఆయన కృపను, ఆయన ప్రేమాకరణ కటాకులను బట్టి అద్దరి చేరు వరకు విడనాడని దేవుడుగా ఉండి ఆదుకునుగాక. ఎందుకంటే మన ఆశ ఒకటే, మన నిరీక్షణ ఒకటే, ఆది అంతం లేని దేవుడు నా శ్రమలో నన్ను ఎప్పుడు ఆదుకుంటాడు, నా శ్రమలో నన్ను ఎలా ఓదారుస్తాడు, నా శ్రమలో నాకెందుకు కార్యాలు జరిగించడానికి. మరి నా దగ్గరికి వచ్చే ఒక బ్రదర్, అందరు ఇల్లు కొనుక్కుంటారు, ఇల్లులు కొంటే మాకు దేవుడే ఇచ్చినాడు, దేవుడే ఇచ్చినాడు అంటారు. ఏంది దేవుడు ఇవ్వాలి, దేవుడు అని ఇవ్వాలంటే ఇవ్వాలి కదా అనేసి చాలా ఆలోచించేవాడంట. అయితే ఆ బ్రదర్ యొక్క భార్య మాకు ఒక సొంత గృహం కొనాలని ఉంది, ప్రార్థించాక అన్నప్పుడు, మరి ప్రార్థన పూర్వకంగా ప్రార్థించినప్పుడు దేవుడు నిజంగా వాళ్ళకి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ గృహాన్ని ఏర్పాటు చేయడాన్ని బట్టి మరి అప్పుడు అతను సాక్ష్యం చెప్తున్నాడు, నిజంగా దేవుడిస్తాడంటే అర్థం కాలేదు కానీ ఆ పరిస్థితులన్నిటినీ అనుకూలింపజేస్తాడు దేవుడు. అనుకోకుండా లోన్ రావడం, అనుకోకుండా స్థలాలు మంచి రేట్కి సేల్ అవ్వడాన్ని బట్టి నేను ఈ గృహాన్ని కొనగలిగినానంటూ ఆ గృహ కూడికలో మరి హౌస్ డెడికేషన్ అప్పుడు నా చెవులారా అతని మాటలు నేను విని దేవునికి గణపరచడం జరిగిందని. నిజంగా అనేకుల జీవితాలలో ప్రయాసపడి ఆదరణ లేక ఉన్న వారి జీవితాలలో నీ ప్రయాసను నీకు దీవెనకరంగా చేస్తానంటున్నాడు. గాలి వాన చేత ఆదరణ లేక ఉండా నీ పరిస్థితులలో ఆయన నీలాంజలములతో మణిమాణిక్యములతో నీ కోటకములను కడతానంటున్నాడు. కాబట్టి అట్టి దీవెన, ఆశీర్వాదం, కృప, సర్వ సమృద్ధి అయిన దేవుడు నీకు అనుగ్రహించి మహామడుగా ఘనతనందును గాక. మరి ప్రార్థించుకుందాం. అద్భుతములు జరిగించి యెహోవాగా ఉన్న కన్న తండ్రి, నిజమే నాయన, అనుకోని రీతిగా మా కొరకు ఇప్పుడు ద్వారాలు తెరవబోతున్నారు. మా శత్రువులతోనే మీరు మా యొక్క గావినీలు అన్నిటినీ
అండి. దేవా, స్వాధీనం చేసుకోవడానికి కావాల్సిన కృపను మీరు అనుగ్రహించటానికి ప్రపరిశుద్ధుడైన మీరు శత్రువు లేకుండా తరమబడుతూ ఎదుగు ప్రభా. మరి ఏ శత్రువులైతే ఎన్ని రోజులు విమర్శించిన మనుషులుగా ఉన్నారో వారు మా గురించి మీరు చేసిన మేలులు మేము చెప్పకే వారి నోట నుండి వచ్చే రీతిగా మాకు విరోధంగా గుంపు కూడిన వారిని మా పక్షం వారుగా చేస్తూ ఇకపై వారు శత్రువులుగా కాదు మిత్రులుగా ఉంటారన్న రీతిగా మా ప్రయాసను మా యొక్క ఆశీర్వాదకరంగా తండ్రి పొందుకుంటున్న సంతోషమని చూపించడానికి కావాల్సిన కృపానుగ్రహిస్తున్నారు. అవును, ఈ ప్రయాస అంతా దీవెనకరంగా మార్చిపోతున్న మీ కృతజ్ఞతలు నాయన. ఈ ప్రయాసలో మీరు ఉన్నారని, మీరు నమ్మమ్మను విడవలేదని మీ కృప ద్వారా తెలుసుకోగలిగే ధన్యత ఇచ్చినందుకు వందనాలు. కృపా కనికరములను బట్టి క్షేమ ఆశీర్వాదములు తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తూ నిత్యంగా ఆదరణ లేక పడి ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ఈరోజు తాకుతున్నారు స్తోత్రం నాయన. ప్రతి కన్నీటి నాట్యంగా మారుస్తున్నారు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో మహామడి అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరిగించి యెహోవా ఎల్రోయిగా ఉంటున్న మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి దౌల్వన సింహాసనాసీనుడిగా పరమండల సైన్య సమూహం అంతటి చేత కొనియాడబడుతున్న మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమోన్నతుడే దీవించమని పెట్టుకుంటున్నా కన్న తండ్రి అమ్మాయి అమ్మని ప్రజల అండి. మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ విషయంలో నా మా బ్రదర్ ఏలియా రాజు తన జీవితంలో బ్లెస్ కావాలంటూ స్పాన్సర్ చేస్తున్నారు. మరి ఆ బ్రదర్ నిమిత్తం ప్రార్థిస్తాం. తండ్రి నీకే వందనాలైనా నా సహోదరి ఏలియాని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అతను వేస్తున్న ప్రతి అడుగులో తోడుగా ఉండండి. నీ రాజ్య విస్తరణ కోసం విత్తిన విత్తనాన్ని అనర్గలమైన దీవెన చేత దీవించడానికి సాయం చేస్తూ అతని మొట్టమొదటిగా నీ కృపలో ఇష్టపూర్వకంగా విత్తిని సంపాదన దీవెనకరంగా మలిచి అతని కన్నీటితో నిన్ను స్తుతించుటకు నేను కొనియాటకు దిగో నీ కృప ద్వారా ఎదుగో భయపడుకుని నీ చేయి పట్టుకొని ఉన్నానన్న రీతిగా అతన్ని దీవించి నీవే నడిపింపు అనుగ్రహించి మహిమతో నింపమని ఏసునామంలో ప్రార్థించి బలవంతునైన మీ చేతులకు అప్పగించి బ్రతనాడు పెట్టుకుంటున్నా కన్న తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బాగా దీవించును గాక.